కళ్యాణ్ మాట్లాడిన మొదటి మాట ఒక మహిళగా నాకు నచ్చనిది ఏదంటే వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వీరు ఇళ్ళకి పోయి ఎవరెవరు ప్రేమలో ఉన్నారు ఎవరెవరు ఒంటరి మహిళలు ఎవరెవరు ఏంటి అన్న ఒక డేటాని ఎవరికో ఇచ్చి ఆడవాళ్ళని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పటం ఒక మహిళగా నేను సహించను ఎందుకంటే వాలంటీర్ల సర్వీస్ కళ్ళారా చూసిన దాన్ని కాబట్టే పవన్ కళ్యాణ్కి చెప్తున్నాను వాలంటీర్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది లేదంటే నీ సంగతి అదే వాలంటీర్లు తేల్చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు ఏది కూడా అబద్ధం కాదు అన్ని అబద్ధాలే ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో 15,004 సచివాలయాలు ఉంటే అందులో దాదాపుగా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు అందులో 70% 180,000 మంది వాలంటీర్లు మహిళలు అంటే మహిళలు మహిళల్ని అక్రమ రవాణా చేయడానికి ఈ ఉద్యోగం ఎంచుకున్నారని నేను అడుగుతున్నా అసలు ఈ మహిళలు ఎవరో నీకు తెలుసా వాలంటీర్లు అనే వాళ్ళు ఏ గ్రామంలో ఏ వీధిలో కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం నుంచి ఒకరు వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నారు తమ గ్రామానికి తమ చుట్టుపక్కల ఉన్న చదువుకొని పేదవాళ్ళకి తమ వంతు సహాయాన్ని అందించాలని ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం తీసుకొని ప్రతి గడపకి సమస్యని దూరం చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్న వ్యక్తులు అలాంటి వ్యక్తుల్ని మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే అక్రమ రవాణా జరుగుతుంది అని నువ్వు మాట్లాడటం సిగ్గుచేటు ఎందుకంటే ఈ రోజు నువ్వు చెప్పిన ఎన్సీఆర్బి రేటు నువ్వు చెప్పిన కాదు నువ్వు చెప్పిన కేంద్ర నిఘా డేటు అని చెప్పి నువ్వు చెప్పావు అది నువ్వు చెప్పినది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక సెకండ్ 30,000 మంది అంటావు ఒక సెకండ్ 25,000 మంది అంటావు ఒక సెకండ్ 17,000 మంది అంటావు నువ్వు చెప్పే అబద్ధంలోనే నీకు క్లారిటీ లేదు సెకండ్ సెకండ్కి లెక్కలు మారిపోతున్నాయి అంటే నీకు ఇచ్చిన ఆ కేంద్ర నిఘా వర్గాలు ఎవరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిఘా వర్గం డేటా ఇవ్వటం అనేది ప్రతి రాష్ట్రంలో జరిగే విషయం కానీ వార్డు మెంబర్గా కూడా గెలవని నీకు ఎవడిచ్చాడు అది చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్సీఆర్బి రేటు డేటా ప్రకారం ఎన్సీఆర్బి డేటా ప్రకారం ఇది మీరు కావాలంటే ఎప్పుడు చూసినా ఇదే డేటా ఉంటుంది ఇదే లెక్కలు ఉంటాయి ఎక్కడా కూడా మార్పు ఉండదు దాంట్లో క్లియర్ కట్గా ఉంది మిస్సింగ్ కేసుల్లో టాప్ 10 స్టేట్స్ ఏమున్నాయా అంటే మహారాష్ట్ర 37,000 చిల్లర మధ్యప్రదేశ్ 35,600 చిల్లర బెంగాల్ 30,600 చిల్లర రాజస్థాన్ 20,000 చిల్లర తమిళనాడు 17,700 తెలంగాణ 13,360 ఢిల్లీ 13,072 ఒడిశా 12,985 ఛత్తీస్గఢ్ 12,109 కర్ణాటక 10,962 అంటే ఎన్సీఆర్బి డేటా ప్రకారం మిస్సింగ్ కేసులో టాప్ 10 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ లేదు ఇప్పుడు ఏమంటావు ఈరోజు 6వ స్థానంలో తెలంగాణ ఉంది కేసీఆర్ గురించి నువ్వు మాట్లాడగలవా కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడగలవా ఎందుకంటే నీ మక్కలు ఎరగొడతారు నువ్వు హైదరాబాద్లో బతకలేవన్న భయం కాబట్టి అక్కడ నోరుతారు కానీ టాప్ 10లో లేని ఆంధ్రప్రదేశ్ గురించి సర్వీస్ చేసే వాలంటీర్ల గురించి ఇంత చీప్గా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దీనికి అర్థం ఏంటి నువ్వు కలిసినా ఇంకెవరు కలిసినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేరు అన్న విషయం నీకు అర్థమైపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి ఏదో అన్నావే మా అమ్మని తిట్టారు నా పిల్లని తిట్టారు నా పిల్లల్ని తిట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి మీ అమ్మను కానీ మీ భార్యను కానీ మీ పిల్లల్ని కానీ తిట్టింది ఎవరు ఎవరయ్యా బాబు నువ్వే ట్వీట్ చేసావు నీ ట్వీట్లో నీకు గుర్తు లేకపోతే నేను ఇచ్చి పంపిస్తాను చూడు 2018 ఏప్రిల్ 20వ తేదీ అర్ధరాత్రి 12:15 నువ్వు ట్వీట్ చేసావు ఇఫ్ ఐ కెనాట్ డిఫెండ్ ద హానర్ ఆఫ్ మై మదర్ ఐ బెటర్ డై
వారాహి అంటే అమ్మవారు అంటూ ఆ అమ్మవారి పేరున్న వెహికల్ మీద చెప్పులు వేసుకొని మీ అమ్మను తిట్టిన వాళ్ళని గెలిపించమని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. వాలంటీర్లా? వాలంటీర్లు ఎలాంటి వాళ్ళు చెప్పనా? అంటే వాలంటీర్లు ఏమైనా వాళ్ళకి వాళ్ళు నోటీసులు అది ఇస్తారు, అది వేరే విషయం. కానీ నేను పచ్చిగా చెప్తా, వాలంటీర్ పరిస్థితి ఈరోజు ఎలా ఉందిరా అంటే పెన్షన్ కావాలంటే నా దగ్గరికి వస్తావా అని డైరెక్ట్గా అడుగుతున్నాడట. ఆఖరికి నాకు ఇంటి స్థలం ఇస్తావా అంటే నాకేంటి అని అడుగుతున్నాడు. ఆఖరికి అంటే పొయ్యిల మీద, గ్యాస్ స్టవ్ల మీద కూడా నాటు సారాలు కాసేసుకునే వాళ్ళు కూడా వాలంటీర్లే. గంజాయి సప్లై చేసేవాళ్ళు కూడా ఈరోజు చాలామంది వాలంటీర్లే. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, వాలంటీర్ వ్యవస్థ గురించి నేను తప్పు పట్టడం కాదు, కానీ వాలంటీర్లో చాలామంది కలుపు మొక్కలు ఉన్నాయి. ఈ కలుపు మొక్కల వల్ల మిగతా వాలంటీర్ వ్యవస్థ కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఉంది. మేము అంటున్నామని కాదు, కానీ దయచేసి చెక్ చేసుకోండి. మాకు నోటీసులు ఇచ్చే ముందో, లేకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసే ముందో ఒక్కసారి రికార్డ్స్ తిరగేయండి. ఇది మేము చెప్పినవి కాదు. గంజాయి అక్రమ కేసుల్లో వాలంటీర్లు లేరా? డ్రగ్స్ అక్రమ కేసుల్లో వాలంటీర్లు లేరా? గంజాయి రవాణాలు ఈరోజు వాలంటీర్లు లేరా? ఆడపిల్లల అక్రమంగా అక్రమ రవాణాలు వాలంటీర్లు లేరా? ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసిన వాళ్ళు వాలంటీర్లు లేరా? ఆడపిల్లల్ని కిడ్నాప్లు చేసుకొని గ్యాంగ్ రేపులు చేసిన వాళ్ళు వాలంటీర్లు లేరా? ఆఖరికి ఆడపిల్లల విషయంలోనే కాదు, భూ కబ్జాల విషయంలో వాలంటీర్లు ఉన్నారు, మట్టి దోపిడీల్లో వాలంటీర్లు ఉంటున్నారు, ఇసుక దోపిడీల్లో వాలంటీర్లు ఉంటున్నారు. ఇంత దారుణమైన వ్యవస్థను మీ దగ్గర పెట్టుకొని తిరిగి వాలంటీర్లు ఎవరైనా ఏమైనా అంటే అబ్బే అబ్బే మేము వచ్చేస్తాం, నోటీసులు ఇచ్చేస్తాం అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్, మీరు నోటీసులు మీ హక్కు, మీ జన్మ హక్కు. ఎందుకంటే ఓన్లీ ప్రతిపక్షాలకు మాత్రమే మీరు నోటీసులు ఇస్తారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఒక్కడి మీదనే ఎప్పుడైనా నోటీసులు ఇచ్చారా? ఒక్కడి మీద సోషల్ మీడియాలో అమ్మనా బుధులు తిడుతున్న ఈడియట్ గడ వరా రవీంద్ర గారి గురించి ఒక్కరోజైనా నోటీసులు ఇవ్వడానికైనా ప్రయత్నం చేశారా? ఆఖరి కేసైనా నమోదు చేస్తున్నారా? నేనే పెట్టా వాడి మీద, ఇంచుమించు 2-3 కేసులు పెట్టాం, ఒక్కదానికి కూడా ఈరోజుకి కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. కానీ ఎవరైనా వైసీపీ వ్యవస్థ గురించి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడితే మాత్రం బయటికి ధర్నాలకు వస్తారు, కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తారు, లేకపోతే ఏంటది నోటీసులు ఇస్తారు, కేసులు పెడతారు. అంటే వ్యవస్థను ఎలా అయిపోయిందంటే కేవలం పోలీసు వ్యవస్థ మాత్రమే జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తుందేమో ఈరోజు, అది క్లియర్గా చెప్పుకోవాలి. మా కర్మ అండి, మా కర్మ. డీసీపీ గారే అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మా కర్మ. మాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చి చూడమనండి, ఎన్ని జరిగినాయి మేము చెప్తాము. ఆఖరికి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి బుక్ ఇచ్చాము, ఇప్పుడు వచ్చి దిక్కు దివాన లేదు. మొన్న వెళ్ళి సోషల్ మీడియా మీద కంప్లైంట్ ఇచ్చాము, ఇప్పుడు వచ్చి దిక్కు దివాన లేదు. డీసీపీ గారికి ఎన్ని అక్రమ రవాణాలు జరుగుతున్నాయి? నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి 8 గంటలకి ఒక అఘాయిత్యం జరుగుతుందని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇస్తే ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడండి శాంతి భద్రతలనే మాకు మా చేతుల్లోనే ఉన్నాయి, క్రైమ్ రేట్ ఎక్కడా పెరగలేదని డీసీపీ గారు ఎలా చెప్పగలుగుతున్నారు? డీసీపీ గారు బయటకు వచ్చి చూడాలి, అన్ని న్యూస్ ఛానల్స్ చూడాలి. ఒక సాక్షి చూస్తే సరిపోదు, సాక్షి చూస్తే ఇలాగే ఉంటుంది. సాక్షితో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, అన్ని పేపర్లు చూస్తే అసలు బయట ఏం జరుగుతుందన్న విషయం కూడా డీసీపీ గారికి తెలిసేది. డీసీపీ గారు కనీసం అది కాకపోయినా మాలాంటి వాళ్ళకైనా ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వాలి. అపాయింట్మెంట్ ఇస్తే మేము వెళ్ళి చెప్పేదైనా అని కనిపిస్తుందేమో. డీసీపీ ఎవరైనా ఎలా చెప్పేయడానికి, మరి రోజు రోజుకి ఎందుకు ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల మీద సైతం? అదేనండి, ఎవరో ఎవరో మొన్న ఇప్పుడు వైసీపీ వాళ్ళు డీజీపీ గారిని కలిస్తే అపాయింట్మెంట్ దొరికేసింది. అంటే మేము డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే మా మెడలో వైసీపీ కండువాలు కనిపించాలన్నమాట, అంతే. అంటే వైసీపీ కండువ ఉన్నవాడికి మాత్రమే ప్రవేశము, మిగతా వాడికి లేదు అని చెప్పి పెట్టేమన్నట్టు ఇంకెందుకు బోర్డు మేము ఎవరో వెళ్ళాం కదా. డీజీపీ గారంటే అన్ని పార్టీలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషికి కూడా ఈరోజు డీజీపీ గారు అండగా నిలబడతారు. ఆయన అందరికీ డీజీపీ అనుకున్నాం, కానీ వైసీపీ కండువా కప్పుకున్న వాళ్ళకి మాత్రమే డీజీపీ అని మేము ఎప్పుడు కూడా అనుకోలే. ఈరోజు మేము అనుకోవాల్సి వస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా, 4 సంవత్సరాలుగా ఇంతమంది ఆడబిడ్డలు అన్యాయం అయిపోయారు, ఇంతమందిని సోషల్ మీడియాలో అబ్యూస్ చేస్తున్నారు, వీళ్ళ గురించి చర్యలు తీసుకోండి అంటే ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకు వైసీపీ వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చేస్తున్నారంట? ఇది దారుణం.